పెళ్లి పెటాకులు బతుకు విడాకులు అనే మాట అక్కడ కుదరదు. ప్రపంచ దేశాల చరిత్రలో విడాకులు అనే మాటకు స్థానమే లేని ఏకైక దేశం ఫిలిప్పీన్స్. దీని వెనుక చాలా చరిత్ర ఉంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడమే ఆలస్యం. విడాకులు తీసుకుని ఎవరికి వారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. అలాంటి పద్ధతి ఈ మధ్య భారత్లోనూ మొదలైంది. వివాహమై కొన్ని నెలలైన గడవక ముందే చిన్న చిన్న విషయాలకే గొడవ పడి కోర్టు మెట్లెక్కుతున్న జంటలున్నాయి. తమ మధ్య విభేదాలు వచ్చి విడిపోవాలని కోరుకునే దంపతులకు అధికారికంగా విడాకులు తీసుకోవడానికి అన్ని దేశాల్లోనూ చట్టాలున్నాయి. కానీ ప్రపంచంలో విడాకులు తీసుకోవడానికి వీల్లేని ఏకైక దేశం ఫిలిప్పీన్స్. ఎందుకు తెలుసా? ఫిలిప్పీన్స్లో చాలామంది క్రైస్తవ క్యాథలిక్లే ఉన్నారు. క్యాథలిక్ పద్ధతులను పాటించేవారు విడాకులను వ్యతిరేకిస్తుంటారు. అందుకే అక్కడి నేతలు తమ దేశ చట్టాల్లో విడాకుల అంశాన్ని చేర్చలేదు. ముఖ్యంగా అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడైన బనినో అక్వినో విడాకులు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. విడాకుల చట్టాలు లేకపోవడంతో అక్కడి ప్రజలకు చట్టబద్ధంగా విడిపోవడానికి అవకాశమే లేదు. 2015లో పోప్ ఫ్రాన్సిస్ ఆ దేశాన్ని సందర్శించినప్పుడు విడాకులు కోరుకుంటున్న దంపతుల విషయంలో సానుకూలంగా స్పందించమని ప్రభుత్వానికి సూచించారు. కానీ ఆ దేశ ప్రజలు విడాకులు తీసుకోవడాన్ని అగౌరవంగా భావిస్తుంటారు. అందుకే పోప్ అభ్యర్థిని సైతం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ప్రపంచంలో విడాకులే లేని దేశంగా తమదని గర్వంగా చెప్పుకోవాలనేదే అక్కడి నేతల కోరిక. అమెరికా నుంచి స్వాతంత్రం పొందిన ఫిలిప్పీన్స్ అమెరికా జపాన్ చేసిన చట్టాలను తొలగించింది. అసలు తమ దేశ చట్టాల్లో విడాకులన్న పదమే లేకుండా చేసింది. క్యాథలిక్ పద్ధతులను అనుసరించే పాలకులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. దీన్ని ఆమోదిస్తే వివాహం కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుందని అంటున్నారు.